కోవిడ్ మళ్ళీ విజృంభిస్తోంది. కేసులు కూడా గతంలో ఎప్పుడూ లేనంత వేగంగా పెరుగుతున్నాయి. గత 6 నెలల్లోనూ లేనన్ని కేసులు ఈరోజు వస్తున్నాయి. అంటే ఈ పెరగడానికి విజృంభణకి మనమే కారణం అవుతున్నాం. అదృష్టవశాత్తు భారతదేశానికి వ్యాక్సిన్ రాజధానిగా పేరుంది. ఈ పేరును నిలబెట్టుకుంటూ 2 రకాలైన వ్యాక్సిన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న దృఢ నిశ్చయంతో 1 ఏప్రిల్ నుంచి 45 సంవత్సరాల పైనున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వ్యాక్సిన్ ఉచితంగా సరఫరా చేసే ఏర్పాట్లు చేసింది. మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోనూ లేదంటే ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లోనూ ఈ వ్యాక్సిన్ పొందొచ్చు. ఇక ఆంధ్ర రాష్ట్రంలోనైతే ఇంకొక అడుగు ముందుకేసి ప్రజలందరికీ కూడా వారి గ్రామ సచివాలయంలోనే వ్యాక్సిన్ పొందే ఏర్పాటు చేస్తున్నారు. 1 ఏప్రిల్ నుంచి అన్ని మున్సిపాలిటీల్లోనూ రోజుకు 1 సచివాలయం చొప్పున ఎంపిక చేసుకొని వారు ఆ సచివాలయంలోనే నేరుగా వెళ్ళి వ్యాక్సిన్ పొంది సర్టిఫికెట్ కూడా అక్కడే తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇంకా వ్యాక్సిన్ వేయించుకున్న అందరికీ కూడా అన్నిటికంటే ప్రధానంగా ఒక సమస్య వేధిస్తూ ఉంటుంది. వ్యాక్సిన్కి ముందు ఏం తినాలి, తాగాలి? వ్యాక్సిన్ తర్వాత ఏం తినొచ్చు, తాగొచ్చు? ఏం తింటే లాభం, ఏం తాగితే నష్టం అనేది ఈ ఎపిసోడ్లో అదేంటో తెలుసుకుందాం. వ్యాక్సిన్కి ముందు ప్రత్యేకంగా ఈ పదార్థాలు తినండి, ఇవి తింటే బలం, ఇవి తింటే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ రావు అనుకోవటానికైతే ఏమీ లేవండి. కానీ కొన్ని తినకుండా ఉండటం ఉత్తమం. వ్యాక్సిన్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా ఇవి తినకుండా ఉంటే కాస్త తేలిగ్గా బయటపడవచ్చు అనే పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఇక వ్యాక్సిన్కి ఈరోజు వెళతాము అనుకున్నప్పుడు ముందు రోజు నుంచి కొన్ని పదార్థాలు జోలికి వెళ్ళకపోవటం ఉత్తమం. ఆల్కహాల్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకుండా ఉండాలి. అలాగే ఇన్ఫ్లమేషన్ కలిగించే ఉన్నాయి. అత్యధికంగా వేయించిన పదార్థాలు, చిరుతిళ్ళు, వేపుళ్ళు ఇలాంటివి తీసుకోకుండా ఉండాలి. సరిపడా నిద్ర ఉండేలా చూసుకోవాలి. కనీసం 8 గంటలు నిద్ర ఉండటం మంచిది. అలాగే పొగతరాగే అలవాటు ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు తక్కువ తీసుకోవడం మంచిది. ఇంక ఏం తీసుకోవాలి, ఏం తింటే వ్యాక్సిన్ తీసుకోవటానికి ముందు మంచిది అనే సందేహం ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆకుకూరలు, పళ్ళు, కూరగాయలు తీసుకోవటం ఉత్తమం. అలాగే సి విటమిన్ ఏ పదార్థాల్లో అయితే ఎక్కువ లభిస్తుందో వాటిని ఎక్కువ తీసుకోవటం కూడా ఉత్తమం. ఇక మన పోపుల పెట్టెలు అద్భుతాలు చేస్తాయని మనందరికీ తెలిసిందే. ఈ పోపుల పెట్టెలో ఉన్న మిరియాలు కానీ, జీలకర్ర కానీ, వాము కానీ, పసుపు కానీ వీటితో చేసిన చిన్న సూపులు లాంటివి చక్కగా తీసుకోవచ్చు. ఫిష్ కూడా చక్కగా తీసుకోవచ్చు. చికెన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అది సూప్ రూపంలో తీసుకోవటం ఉత్తమం. వ్యాక్సిన్ ఉదయం తీసుకోవచ్చు, మధ్యాహ్నం తీసుకోవచ్చు, సాయంత్రం తీసుకోవచ్చు. మీకున్న వెసులుబాటును బట్టి మీరు సమయాన్ని ఎంచుకోవచ్చు. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఏదైనా కాస్త తిని వెళ్ళటం మంచిది. ఖాళీ కడుపుతో వెళ్ళి వ్యాక్సిన్ మాత్రం వేయించుకోవద్దు. ఎందుకంటే ఇవి వ్యాక్సిన్ తర్వాత లక్షణాలు ఏవైనా చిన్న చిన్న జ్వరం, ఒళ్ళు నొప్పి లాంటివి కనపడితే అవి ఎక్కువ అవడానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇక లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవటం మంచిది. ఆ రోజున ఎక్కువగా నీరు తాగటం, ఇంకా వీలైతే ఫ్రూట్ జ్యూస్ రూపంలో ఎక్కువ తీసుకోవటం ద్వారా మన శరీరాన్ని వ్యాక్సిన్ కోసం సన్నద్ధత చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక చాలామంది మందు బాబులకు అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు రోజు నుంచి వ్యాక్సిన్ తీసుకున్న 1 నెల రోజుల వరకు కూడా ఆల్కహాల్ జోలికి వెళ్ళకపోవడం మంచిది అని సిడిసి లాంటి ప్రముఖ సంస్థలు కూడా చెప్తున్నాయి. సో కొద్ది కాలం మీకోసం, మీ ఆరోగ్యం కోసం ఈ ఆల్కహాల్కి దూరంగా ఉండటం మంచిది. ఇక వ్యాక్సిన్ తీసుకున్నాక రోజువారీ వాకింగ్కి, ఎక్సర్సైజ్కి వెళ్ళొచ్చా లేదా అనేది చాలామందికి ఒక అనుమానం ఉంది. ఇలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకర్లేదు. కాస్త ఒళ్ళు నొప్పులు, ఫీవరు ఉంటే తప్పించి నార్మల్గా ఉన్నవాళ్ళు చక్కటి ఆహారం తీసుకుంటూ రోజువారీ మీ ఎక్సర్సైజ్ రిలేటెడ్ కార్యకలాపాలు ఏమున్నాయో అవన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇక చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అని మనం చెప్పుకునేటువంటి
ఫ్రూట్స్ వెజిటబుల్స్ నట్స్ రిచ్ ఫైబర్ ఉన్నటువంటి మినరల్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ చక్కటి వర్కౌట్స్ చేసుకుంటూ ఉండటం ద్వారా అటు వ్యాక్సిన్ ద్వారా వచ్చిన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ సహజ సిద్ధంగా మన శరీరంలో కూడా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ధైర్యంగా వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోండి. ఈ చిన్న చిన్న సూచనలు పాటిస్తూ కోవిడ్కి దూరంగా సేఫ్గా ఉండండి.